ఏంటో నాకైతే మీరు బానే ఉన్నారు కానీ నాకు ఇక్కడ పొజిషనే కొంచెం తేడా తేడాగా ఉంది. ఇక్కడ ఏంటో 1993 అంటున్నారు, ఇక్కడ ఏంటో 2019 అంటున్నారు. డిఫరెంట్ టైం జోన్లోకి ఎంటర్ అయినట్టు అనిపిస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ నా టైం ఎలా ఉందో. అండ్ ఇక్కడ ఏదో టెలిఫోన్ పెట్టారు, వావ్. ఎస్, పర్లేదు, బాగానే ఉంది. ఎప్పుడో నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మీ మూవీకి మూవీకి కూడా కాన్సెప్ట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా సార్. మైక్ ఒకటి లైవ్ చూడొచ్చు. థ్యాంక్ యూ సో, వావ్, షీఈస్ వెరీ గార్జియస్. అండ్ అనన్య గారు, అనన్య గారు, మీరు తెలుగు అమ్మాయి అని మాకు చాలా, తెలుగు అమ్మాయి లేరని అనొద్దు. చూసారు కదా ఎంత గార్జియస్గా ఉంది. కొన్ని ఆన్సర్స్ కూడా మీరు నాకు అలాగే రి. ఎస్ ప్లీజ్. హలో సార్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను సూపర్గా ఉన్నాను. హోప్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ. యా, ఏదో మన ఎప్పుడో మళ్ళీ ఇష్టమైన సినిమాలో చూసా, తర్వాత ఎక్కడున్నా ఏంటో నాకు కనిపించలా. సడన్ గా చూస్తే ఎక్కడెక్కడ లేవు, 1993 వెళ్ళిపోయాను చెప్పేసి అంటారు. నేను అవును, అది అలా వెళ్ళాల్సి వచ్చింది సార్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్లి అక్కడ 93లో పెట్టేశారు. అవునా? మీకు నచ్చిందా? ఏమో ఇంకా చూడలేదు నేను. కాదు ఫిల్మ్ కాదు సార్, నేను 93లో ఉండడం మీకు నచ్చిందా? బాగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. సరే, ఇంతకీ ఏమేమి చేసావో అక్కడ మొత్తం ఒకసారి చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది, నాట్ బికాస్ నా ఫిల్మ్ రిలీజ్ అవుతుంది అనే కాదు, ఆఫ్టర్ కోవిడ్ 1 ఇయర్ తర్వాత మనం ఇంతమంది జనాల్ని చూడటం కానీ వీళ్ళతో మాట్లాడటం కానీ ఈ ఫీలింగ్ అంతా చాలా కొత్తగా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ దెన్ ఎనీవన్ నేను మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండి. బికాస్ బీట్ మల్లేశం ఆర్ అంటే ఇక్కడ ఫిల్మ్స్ చూసుకుంటే బీట్ మల్లేశం కానీ హుషారు కానీ ఏ ఫిల్మ్ అయినా కానీ ఒక మంచి స్క్రిప్ట్తో మీ ముందుకు వస్తే మీరు ఫస్ట్ నుండి ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దాట్. అంటే పొగిడే చెప్తున్నాను అనుకోకుండా ఈ ఫిల్మ్ కూడా చాలా బాగుంటుంది. సో మీరందరూ ఎంకరేజ్ చేయండి, ఈ ఫిల్మ్ని కూడా ముందులాగానే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. బికాజ్ యాజ్ ఎ తెలుగు అమ్మాయిగా మీరు నాకు ఫస్ట్ నుండి చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇంకా మా ఫిల్మ్ విషయానికి వస్తే, యాక్చువల్లీ హ్యావ్ టు టెల్ దిస్, నేను ఎప్పుడూ చాలా ఫీల్ అయిపోతుంటా అనమాట ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఏదైనా ఈవెంట్లో విజయ్ దేవరకొండ రేంజ్లో మాట్లాడుతున్నాను అనుకుని, కానీ యూట్యూబ్లో చూస్తే అనన్య నాగల్ల లాగానే అనిపిస్తుంది, ఆ రేంజ్లోనే మాట్లాడుతున్నాను. అనన్య దేవరకొండ లేదు. సో ఈసారి కూడా అనన్య లాగానే మాట్లాడతాను నాకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేబ్యాక్ విషయానికి వస్తే, ఫస్ట్ నేను థ్యాంక్స్ చేయాల్సింది హరి సార్కి. బికాజ్ అంటారు కదా అదృష్టం అనేది తలుపు కొట్టినప్పుడు తీసేయాలి అని చెప్పేసి, అలా నాకు ప్లేబ్యాక్ విషయంలో వచ్చింది. చాలా బాగుంది ఈ ఫిల్మ్, అంటే యాజ్ ఎ క్యారెక్టర్ విషయం తీసుకున్నా కూడా నాకు సెకండ్ ఫిల్మే ఇంత మంచి రోల్ రావడం అనేది అసలు ఐఎమ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హరి సార్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ రోల్లో ఇమాజిన్ చేసుకున్నందుకు. అండ్ నెక్స్ట్ డీజే సార్, సార్ ఒక హోమ్ ప్రొడక్షన్లో చేసినట్టు మీ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను చాలా బాగా చూసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంఫర్టింగ్ మీ, థ్యాంక్ యూ. అండ్ మా యాక్టర్స్ విషయానికి వస్తే దినేష్ తేజ్ అండ్ అర్జున్ కళ్యాణ్, దినేష్తో నాకు కొన్ని సీన్స్ ఉన్నప్పటికీ మాకు తర్వాత బాండింగ్ చాలా ఉండింది, చాలా కంఫర్టబుల్ చేస్తారు అండ్ ఫుల్ ఎంటర్టైన్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ దినేష్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. అండ్ అర్జున్ ఏం చెప్పాలి అంటే మీకోసం మంచి కనెక్షన్ ఏర్పడింది మీతో ఈ ఫిల్మ్లో, అంటే ఒక కోయాక్టర్కి ఒక ఆ కనెక్షన్ ఉంటేనే మనది ఆ రోల్ అనేది అక్కడ కనిపిస్తుంది. సో చాలా కంఫర్టబుల్గా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండింది, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ మా మూర్తి సార్, సార్ నేను అంటే మూర్తి సార్ని జనరల్గా చూసినప్పుడు భయపడతాం, అంటే ఫిల్మ్ అదే టీవీలో చూసి అలా అనుకుంటాము, నాకు షూట్ వరకు అదే ఎక్స్పీరియన్స్ ఉండింది. బట్ తర్వాత ఇప్పుడు మూర్తి సార్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్. సో ఎప్పుడు ఏ ఇష్యూ ఉన్న సార్కి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఈ ఫిల్మ్ నాకు మంచి ఒక ఫ్రెండ్ని ఇచ్చింది, థ్యాంక్ యూ మూర్తి సార్. అండ్ టిఎన్ఆర్ గారు నాకు ఫస్ట్ నుండి అంటే
ఫస్ట్ నుండి ఇంటర్వ్యూస్ లో చూస్తున్నాను అనన్య గారు యాక్చువల్ గా ఫోన్ కట్ అయిపోయింది ఎందుకంటే ఇది వినడం కంటే ఇక్కడికి వచ్చి మీ ముందు కూర్చొని మాట్లాడటం బెటర్ అని ఆయన ఆల్రెడీ సైకిల్ మీద స్టార్ట్ అయిపోయారు రావడానికి ఆ జనరేషన్ లో ట్రాన్స్పోర్టేషన్ అది ఒకటే కదా 1993 లో అంత ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ లేదు ఇంకా మాట్లాడాలి ఆయన పెట్టేశారు వస్తున్నారు ఆన్ ది వే వచ్చాక కూర్చొని మాట్లాడుకుందాం ఓకే ఓకే ఓకేనా ఓకే ఏం చేస్తాం ఇంకా మళ్ళీ కాల్ వచ్చినప్పుడు మాట్లాడదాం కాదు మీరు ఫీమేల్ టీచర్ అని చెప్పి మేల్ ఈ సినిమా గురించి నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఎందుకు వెయిట్ చేస్తున్నాను అని చెప్తే హరిగారికి కూడా షాక్ అవుతారు అనుకుంటా బేసిక్గా ఫస్ట్ నేను హృదయకాలం చేయడానికి ముందు అనుకున్న కథ క్రాస్ టైమ్ కనెక్షన్ గురించి అనమాట ప్రతి హీరో దగ్గరికి వెళ్ళటం వాళ్ళు రిజెక్ట్ చేయటం ఇది అర్థం కాదు లేకపోతే అంటే ఆ టైంకి 2012-13 టైంకి ఎవరు ఒప్పుకునేవాళ్ళు కాదు ఇంకా వేరే మార్గం లేక సో ఎవరో నేను ఒక హీరోని క్రియేట్ చేసుకుని అలా ఒక కామెడీ సినిమా హృదయకాలం తీశాను కానీ సో అప్పటి నుంచి ఈ ఈ టైప్ ఈ కాన్సెప్ట్ ఎవరు తీస్తారు కొరియన్ ఫిలిమ్స్లో బాగా అసలు వాళ్ళు మాస్టర్స్ ఈ ఈ జానర్ వాళ్ళు సో ఎవరు తీస్తారు తెలుగులో ఎవరు తీస్తారు అనగా నాకు ప్లేబ్యాక్ టీజర్ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే సుకుమార్ గారు అంటే నాకు ప్రాణం సో ఆయన టీం నుంచి వస్తూ ఇలాంటి కాన్సెప్ట్ తీస్తున్నారు సో ఇప్పుడు నా కథకి నేను చేయలేకపోయినా కదా ఈరోజు హరి గారు ఇంత అద్భుతంగా తీసుంటారు సో ఈగర్లీ వెయిటింగ్ గుడ్ లక్ సార్ థ్యాంక్ యూ సార్ డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు ఇంకా చాలా తీయాలని కోరుకుంటున్నాను అండ్ అర్జున్ కళ్యాణ్ ఆల్ ది బెస్ట్ అనన్య గారికి అండ్ ఇంకో హీరో దినేష్ గారికి అందరికి ఆల్ ది బెస్ట్ అండి సాయి రాజేష్ గారు ఎస్ ఫైనలీ హలో సార్ చెప్పండి ఎవరు నా పేరు హరిప్రసాద్ సార్ నేను ఇప్పుడే థియేటర్లో మీ హృదయకాలీన సినిమా చూస్తున్నా ఓకే చాలా చాలా బాగుంది మీరు భవిష్యత్తులో మమ్మల్ని ఇంకా ఇలాగే నవ్వించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి మీకు అందుకే మీరు డేట్ మీ డేట్ ఎంత మీది ఇప్పుడు ఏ డేట్లో ఉన్నారు మీరు 2021 అండి అవునా మూడో సినిమా కూడా వచ్చేసింది మాది అరే అరే ఓకే సార్ అయితే ఇది రాంగ్ కనెక్షన్ అయి ఉంటుంది ఎనీహో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి హరి గారు ఎప్పటి నుంచో పరిచయం అండి యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ నేను విన్నప్పుడు ఇట్లా తిన్నది ఇలా ఇండియన్ ఫస్ట్ టైం క్రాస్ టైం ఫిల్మ్ చేస్తున్నానని చెప్పారు చెప్పినప్పుడు అసలు అంటే హరి గారు అంతకుముందు చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్కి స్క్రీన్ ప్లే కానీ కథలు కానీ అవన్నీ ఎంత బాగా చెప్తారో ఎప్పుడు ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను చూస్తూ ఉంటాను హరి గారి దగ్గర ఒక మంచి అంటే సినిమా కంటెంట్ ఎంత బాగున్నా ఆ స్క్రీన్ ప్లే అనే దాంతోనే మనం సినిమాను ఇంకో లెవెల్కి తీసుకెళ్తామని చెప్పి మనందరికీ తెలిసిందే నేను అదే నమ్ముతాను అలాంటి స్క్రీన్ ప్లే విషయంలో హరి గారితో మాట్లాడితే ఒక ఆల్మోస్ట్ ఒక జస్ట్ ఒక 5 మినిట్స్ మాట్లాడదామని కూర్చుంటే కొన్ని అవర్స్ సరిపోయే కాదు అంత మంచి జర్నీ ఉంది హరి గారికి నాకు ఆల్ ద బెస్ట్ సార్ ఎందుకంటే ఆయన తీసిన దర్శకుడు ఫిలిం కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది హరి గారు ఇలాంటి ఫిలిము ఇండియన్కి మాకు తెలుగు ఆడియన్స్కి పరిచయం చేస్తున్నందుకు ఎందుకంటే ఎక్కడో ఇందాక అన్నట్టు ఎవరో హాలీవుడ్లోనో ఎక్కడో ఇంకొక చోట వెళ్ళి ఎప్పుడు మనం ఓటీటీలోనో ఇంకొక చోట చూస్తూ ఉంటాం కానీ ఇలాంటి ఫిలింని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు నాకు కొన్ని రీల్స్ కూడా చూపించారు ఈ సినిమా చాలా కొత్త కాన్సెప్ట్తో చాలా మంచి సెన్సేషన్ అవుతుంది అనుకుంటున్నాను బై ది బై ఈ సినిమాలో నాకు బాగా డియరెస్ట్ బ్రదర్ టిఎన్ఆర్ గారు అండ్ మా మూర్తన్న ఫస్ట్ టైం మా మూర్తన్న ఈ సినిమాలో ఓ మంచి గెస్ట్ అపిరెన్స్ ఇచ్చారు అన్న ఆల్ ద బెస్ట్ అన్న ఎందుకంటే ముందు మేము కూడా మీ మీద ఒక మంచి క్యారెక్టరైజేషన్ వేసుకొని మీలాంటి వాళ్ళకి మంచి క్యారెక్టర్లే మా సినిమాల్లో కూడా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ టిఎన్ఆర్ గారు థ్యాంక్ యూ మూర్తన్న మీడియాలో చేసుకుంటూ పోతుంటే హరిప్రసాద్ జక్కా గారు టిఎన్ఆర్ గారి ద్వారా నన్ను అప్రోచ్ అయ్యారు వాస్తవంగా నాకు సినిమాలు యాక్షన్ ఇవన్నీ ఏం తెలియదు మీడియా జర్నలిజం తప్ప ఇంకేం తెలియదు ఆ పరిస్థితుల్లో టిఎన్ఆర్ గారి ద్వారా అప్రోచ్ అయ్యి హరిప్రసాద్ గారు నన్ను కలిశారు యాక్చువల్ నాకు వన్ నేను ఒక్కడనే సినిమా 100% అంటే సుకుమార్ గారు అంటే నాకు చాలా ఇష్టం వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్ ఆయన కాంపౌండ్ నుంచి ఆయన ఫ్రెండు ఇట్లా మూవీలో యాక్ట్ చేయాలంటే నేను నవ్వాను నేనేంటి సినిమా ఏంటి అసలు జోక్ చేస్తున్నారా ఏం కథ అని
సో కాదండి, యాక్షన్ చేయకూడదు నా సినిమాలో. కేవలం ఒక జర్నలిస్ట్ మీలాగే ఉండాలి, మీలాగే ఉండాలి, యాక్షన్ చేయకూడదు అన్నారు. మీరు మీలాగే కనపడాలి అని. సో నేను ఆలోచించి చెప్తా అన్న, కానీ మళ్ళీ నన్ను వెంబడించారు. టీవీ ఫైవ్ మూర్తిలాగే కనపడితే చాలు, మీరు అస్సలు యాక్షన్ చేయొద్దు. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ చాలా బాగా చూపించే యాక్టర్ ఆ క్యారెక్టర్ని డామినేట్ చేయకూడదు, కాబట్టి ఆ క్యారెక్టరే కనపడాలి కాబట్టి మీరే చేయాలంటే సరే. నాకు జనరల్గా లిటరేచర్ ఇష్టం, పుస్తకాలు చదువుతా, సినిమాలు చూస్తా, సరే ఇదేదో ఒక ఎక్స్పీరియన్సు, ఒక ప్రాజెక్ట్కి ఉపయోగపడతామని చెప్పి నేను ఒప్పుకున్నా. నిజంగానే సినిమాలు నేను ఏమి యాక్ట్ చేయలేదు, మొత్తం హరిప్రసాద్ గారే చేశారు. డైలాగ్స్ కూడా ఆ స్క్రిప్ట్లో సీన్ పేపర్ తీసుకొచ్చి ఆ డైలాగ్స్ చెప్తుంటే అది నాకు కంఫర్ట్ ఉంటుందో ఉండదో అని. ఈ సీన్లో మీ రిపోర్టర్ తప్పు చేస్తాడు, మీరు ఎలా తిడతారు, ఏంట్రా ఇది, అదే చేయండి అన్నారు. సో అంత కంఫర్ట్ ఇచ్చారు నాకు సినిమాలో. దాంతోపాటు నాకు మంచి మిత్రులు ఇచ్చారు ఈ యూనిట్ ద్వారా, ఈ సినిమా యూనిట్ ద్వారా. హరిప్రసాద్ గారు లెక్చరర్, ఆయన ఒక లెక్చరర్ లాగే స్టూడెంట్ గైడ్ చేస్తున్నారు, నన్ను లైఫ్లో కూడా గైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ 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 సపోర్ట్. అంటే వీరి గురించి అన్నీ తెలుసు నాకు, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో అన్నీ తెలుసు నాకు, అంత క్లోజ్ మేము ఇద్దరము. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ జాబ్ మానేసి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి కష్టాలు పడి ఒక హీరోగా సెటిల్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. అది దినేష్ చేశాడు. అది నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, దినేష్ మొన్న కాల్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, గెస్ట్లకు ఫోన్ చేసి రమ్మంటే అందరు బిజీగా ఉన్నారని చెప్పేసి కొంచెం బాధపడుతున్నాడు. రే నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో, నీ సినిమా తర్వాత నీ దగ్గరకు వేరే వాళ్ళు వచ్చి లాంచ్ చేయమని అడుగుతారు. నువ్వు అంత అంత పైకి ఎదుగుతావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఆల్ ద వెరీ బెస్ట్. నీకంటూ ఇండస్ట్రీలో ఒక పేజ్ కన్ఫామ్గా ఉంది, దీంతో స్టార్ట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. సినిమా చూశాను, చాలా బాగుంది. మనోడు గురించి మాట్లాడాలంటే నిజంగా అవుట్ ఆఫ్ ఐ డోంట్ మైండ్ ది ఎక్లూడింగ్ ద త్రీ, వీడు చాలా చాలా మంచోడు, వీడు చాలా మంచోడు. వీడికి బాగుపడాలనే ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఏమిటో తెలియదు నా, కానీ వీడు బాగుపడాలని కోరుకుంటాను. అందరూ బాగుపడాలి, కానీ వీడు అసలు చాలా మంచోడు. ఐ థింక్ ఫర్ హిమ్ ఇట్ హ్యాస్ టు బి అ సక్సెస్ అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ హీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్, ఇట్స్ వెరీ నైస్, థ్యాంక్ యూ బ్రదర్, బాధిషు. బట్ థ్యాంక్ యూ హరిప్రసాద్ గారు, థ్యాంక్ యూ తేజస్ సార్, మీరు మామూలు చేయలేదు సార్. అయ్యో ఆల్ ద బెస్ట్ దినేష్. సో ప్లేబ్యాక్ మూవీ చూశాను నేను కూడా, సుకుమార్ గారి నుంచే చేశారు కాబట్టి, లాంచ్ కూడా సుకుమార్ గారే చేశారు కాబట్టి కాన్సెప్ట్ వినిపిస్తుందా? హలో, యా. సో సుకుమార్ లెవెల్లోనే ఉంది స్టోరీ, చాలా బాగుంది. నేను నాకైతే చాలా నచ్చింది, 2-3 times అయితే చూడగలుగుతా 100%. సాంగ్స్ లేవు బట్ ఎంటర్టైనింగ్, నాన్ స్టాప్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సినిమా. అండ్ టిఎన్ఆర్ గారు, మూర్తి గారు, అనన్య గారు అండ్ ఎవ్రీవన్ ఇన్ ద టీమ్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ కరోనా వచ్చేసి సినిమాలన్నీ డిలే అయిపోతున్నాయి, సో ఈసారి ఏది ఏంటి, సారీ గుర్తు చేసినందుకు. అందరు అదే కష్టాలలో నుంచి వచ్చాము, బట్ ఈసారి ఐ హోప్ స్మాల్ మూవీస్ బిగ్ మూవీస్ అని తేడా లేకుండా అన్నీ ఈక్వల్గా హిట్ అవ్వాలి. సపరేట్ చేయకండి, ఇది చిన్న సినిమా అది పెద్ద సినిమా అని, అందరు చూడండి. ప్లేబ్యాక్ అయితే 100% అందరికీ నచ్చుతుంది, నాకు చాలా నచ్చింది. సో ఐ హోప్ మీరు అందరు చూసారని. థ్యాంక్ యూ అండ్ దినేష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు 2.5 years ముందు హుషార్తో వచ్చాం మేము నలుగురం, కాకపోతే ఇంకా చాలా మాట్లాడేది ఉంది, లాస్ట్లో మాట్లాడతా బికాజ్ ఇట్స్ గోనా టేక్ సమ్ టైమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ, మీడియా వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ మా ఫ్రెండ్స్ హుషారు, వీళ్ళ గురించి ఏం చెప్పాలన్నా కూడా ఏం చెప్పగలం, ఇంకా ఫ్రెండ్స్ గురించి ఏం చెప్పాలన్నా ఏదో మొహమాటంగా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే వీ నో దట్ బాండింగ్. అయినా చెప్తాను, తేజస్, తేజ్ కురుపాటి అండ్ అభినవ్, దిస్ మీన్స్ ఎ లాట్ యాక్చువల్లీ. అంటే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని నాకు తెలుసు,
బట్ ఇప్పటి వరకు ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు ఇంతవరకు నాకు ఇప్పుడు లైవ్లో చెప్పింది లేదండి. చెప్తుంటేనే అండ్ ఐ నెవర్ నో దట్ ఒక ఫీలింగ్ లోపల ఉంటుంది కానీ బయట చెప్పడానికి కొంచెం కరెక్ట్ టైం వస్తేనే చెప్తారంటారు కదా. ఐ నో ఐ గాట్ దట్ రైట్ టైం. వాళ్ళ మనసులో నా పొజిషన్ ఎలా ఉందో ఇట్ మీన్స్ ఎ లాట్ అండ్ థ్యాంక్ యూ గైస్. అండ్ నేను తర్వాత లాస్ట్లో మాట్లాడతానండి. అండ్ ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్లేబ్యాక్ ప్రీ రిలీజ్ అండ్ స్క్రీన్ స్టూడియో మొబైల్ పార్ట్నర్ బిక్సీ గిఫ్టింగ్ పార్ట్ ఆడియో ఈజ్ ఆన్ మధురా ఆడియో అండ్ ఇలా అలాగే ఈవెంట్ని మీరు అన్ని ఛానల్స్లో లైవ్లో చూడొచ్చు. అండ్ మీడియా యూ మీడియాకి చాలా మంచి వెల్ విషర్ ఆయన నెంబర్ వన్ శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. చిన్న గారు కాదు చిన్న గారు రే బుజ్జి బుజ్జి గో వచ్చాడు వీడి పెట్ట కొంచెం కోత ఘనం సినిమాలు మీకు అర్థమవుతుంది సినిమా చూస్తే. అలాగే పిఆర్ఓ వంశీ శేఖర్ గారిని ఇద్దరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. మూవీకి పిఆర్ఓ రైటర్ అండ్ డైరెక్టర్ వేమారెడ్డి కాబోయే డైరెక్టర్ రమేష్ గారు ఒకసారి స్టేజ్ మీద రావాల్సిన కోరుకుంటున్నాను. అలాగే ప్లీజ్ కమ్ వేమారెడ్డి రమేష్ గారు విజయ్ సో మచ్ అండి. అలాగే మీ అందరి సమక్షం ఉంటుందండి. అంటే కొంచెము స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అంటే ఐన్స్టీన్ గారు ఈజ్ గోల్డ్ ఎంసీ స్క్వేర్ ఎలా వదిలారో సుకుమార్ గారి ఆలోచనలోంచి ఆ కథలు అలా పుడతాయి అంటే హౌ డిడ్ యూ క్రియేట్ సార్? ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ రియలీ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ హార్ట్ ఫుల్ కంగ్రాచులేషన్స్ టు యూ. అనేది మొదటి సక్సెస్ అనుకుంటున్నాను. మన తెలుగు ప్రజలు డిఫరెంట్ మూవీస్ ని లాస్ట్ అయితే మూవీ నుంచి వెరైటీ కాన్సెప్ట్స్ ఇప్పుడు 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 ఉన్న జనరేషన్ చాలా తొందరగా చాలా ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఆ గోవు చెందుతుంది కాబట్టి 100% ఈ మూవీ డెఫినెట్గా ఒక మంచి సక్సెస్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్కి వస్తుందని అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్ అందరికీ కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే నాకు సారీ పేరు తెలీదు బట్ దినేష్ ఇప్పుడు నా 18 pages తను చేస్తున్నాడు. వెరీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండ్ ఎస్పెషలీ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. హీరోగా చేస్తున్నాడు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అలాగే మా జక్క హరిప్రసాద్ గారు ఈయన నేను సుకుమార్ గారు అలా టీంలో కూర్చొని చాలా డిస్కస్ చేసేవాళ్ళం. సో ఎప్పుడు మాకు డిస్కషన్లు ఎప్పుడు చూసినా ఏదో ఒక వెరైటీ పాయింట్ చెప్తూనే ఉంటాడు ఈయన. సో అప్పుడే అనుకునేవాళ్ళం డెఫినెట్గా ఈయన ఏ సినిమా చేసినా ఏ కథ రాసినా 100% ఏదో వెర్సటాలిటీ ఉంటుందని. సో అదే వెర్సటాలిటీ ట్రైలర్ చూస్తే అర్థమైంది. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ గురువు గారు. ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే సభాముఖంగా ఎప్పుడు చెప్పలేదు తమ్ముడికి బట్ ఇప్పుడు చెప్తున్నాను. తమ్ముడు కంగ్రాచులేషన్స్ ఫర్ ది ఉపెన సక్సెస్. సో మేము అందరం ఒక టీం. ఆ టీం అందరూ ఇలా స్టేజ్ మీద వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా వేమారెడ్డి నాకు యాక్చువల్లీ పబ్లిక్ స్పీకింగ్ అంత రాదు. కొంచెం ట్రై చేస్తాను ఏమనుకోకండి. ఎంత ప్రైవేట్గా మాట్లాడతావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బుష్ బాబు గారికి థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ హియర్. ప్రతాప్ సార్, సాయి రాజేష్ గారికి, వరంగల్ సీన్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు సుకుమార్ సార్. అంత మంచి ఎమోషనల్ నోట్ పంపించినందుకు నాకు బాగా నచ్చింది అది. అండ్ మా టీజర్ లాంచ్ కూడా వచ్చి హీ హెల్ప్డ్ అస్ అ లాట్. హీ హాస్ బీన్ అ బిగ్ సపోర్ట్ ఆఫ్ పిల్లర్ ఫర్ అస్, ఫర్ మీ ఆల్సో. నా షార్ట్ ఫిల్మ్ టైమ్స్ డేస్ నుంచి కూడా ఆయన బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. సో వెరీ థ్యాంక్ యూ సుకుమార్ సార్. నెక్స్ట్ మా టీమ్ అనన్య, దినేష్, ఇట్స్ బీన్ స్ప్లెండిడ్ వర్కింగ్ విత్ యూ. ఎస్పెషలీ అంటే నాకు దినేష్తో ఒక సీనే ఉండింది బట్ అనన్యతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాను. సో ఇట్ వాస్ రియలీ వండర్ఫుల్. ఐ హోప్ యూ వర్క్ టుగెదర్ అగైన్ ఇన్ మెనీ మోర్ ఫిల్మ్స్. నెక్స్ట్ మా టీమ్కి వస్తే, సో ఓకే లెట్స్ స్టార్ట్ విత్ హరి సార్.
హరి సార్ అంత ఇంటెలిజెంట్ డైరెక్టర్, మోర్ దాన్ హిస్ డైరెక్షన్ హిస్ రైటింగ్ ఈజ్ అన్బిలీవబుల్. ఆయన ఈ సినిమాకి చాలా వర్షన్స్ రాశారు అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ట్యాంజెంట్లో వెళ్ళిపోతుంటుంది అది. ఆయన బ్రెయిన్ గ్రాస్ప్ చేయడం చాలా కష్టం అన్నమాట. బట్ హీ మేడ్ ష్యూర్ దట్ ఇది ఈ కాన్సెప్ట్ ఇంత కాంప్లెక్స్ కాన్సెప్ట్ని చాలా ఈజీగా సింప్లిఫైడ్గా బనానా ఒలిచి పెట్టినట్టుగా ఆయన నో హీ షార్ట్ ఇట్. ఐ మీన్ ఇట్స్ ఇంట్రెస్టింగ్, లైక్ ఇంత కాంప్లెక్స్ ఐడియాని మీరు ఎలా లేమ్యాన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే యూ హ్యావ్ టు వాచ్ దిస్ ఫిల్మ్. అండ్ హ్యూజ్ థ్యాంక్స్ టు హిమ్, ఎందుకంటే ఇట్స్ యూ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ గట్స్ టు క్యాస్ట్ పీపుల్ లైక్ అస్. ఐ మీన్ వీఆర్ సార్ట్ ఆఫ్ అవుట్సైడర్స్, వీ డోంట్ హ్యావ్ హ్యూజ్ మార్కెట్ ఆర్ యునో బ్యాక్గ్రౌండ్. సో అలాంటి సిచ్యువేషన్లో జస్ట్ టాలెంట్ చూసి రోల్కి సెట్ అవుతావో లేదా అన్న ఆ రెండు క్రైటీరియానే పెట్టుకుని మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు ఐఎమ్ హ్యూజ్లీ ఇండెప్టెడ్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా అండ్ వాడల్స్ కమ్రాన్ మ్యూజిక్ చాలా బాగుంటుంది ఇందులో. యూ విల్ హియర్ హిజ్ నేమ్ మోర్ అండ్ మోర్. సారీ నేను కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేస్తాను రైట్. బట్ నేను 93లో ఉంటాను నా క్యారెక్టర్. ఐఎమ్ ఏ ఫోటోగ్రాఫర్. అది పాజిటివ్ రోలా నెగిటివ్ రోలా సినిమా చూస్తేనే మీకు తెలుస్తుంది. అండ్ ఇంకెవరున్నారు? సారీ రైట్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాని మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. వన్ మోర్ థింగ్, ఈ సినిమాలో TV5 మూర్తి గారు, TNR గారు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. ఇట్స్ లైక్ ఎ క్యాస్టింగ్ కూప్ అనమాట. అంటే దీస్ టూ జైంట్స్ ఆఫ్ మీడియా అండ్ జర్నలిజం తీసుకురావడం మూవీలో, ఒక మూవీలో యాక్ట్ చేయించడం అంటే మామూలు విషయం కాదు. అండ్ వాళ్ళు ఒప్పుకున్నారంటే ఈ సబ్జెక్ట్ ఎంత మంచిదో అర్థం చేసుకోండి. ఓకే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. అదంతా నేను చేసిన ఒక భయంకరమైన కుట్రాన్ని